హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. బిగ్ బాస్ హౌస్ పై కౌశల్ ఆర్మీ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని సాగనంపాలి అని గేమ్ ప్లాన్స్ లో బిజీగా ఉన్నారు కౌశల్ ఆర్మీ. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మొత్తం కంటెస్టెంట్లను డార్క్ రూమ్ లోకి పిలిచి ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి వాళ్ళ ఒపీనియన్ చెప్పమని కోరాడు బిగ్ బాస్. దాంతో అత్యధికులు కౌశల్ ని నామినేట్ చేయగా తర్వాత స్థానాల్లో తనిష్, పూజ, దీప్తి, నల్లమూతు ఉన్నారు. ఇక కౌశల్ నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి కౌశల్ కి అత్యధికమైన ఓట్లు వచ్చేలా కౌశల్ ఆర్మీ బయట విపరీతమైన ప్రచారం చేస్తూ దూసుకుపోతుంది. ఈ వీక్ లో ఎలాగైనా కౌశల్ కి బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు రానటువంటి ఓట్లు వచ్చేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది కౌశల్ ఆర్మీ. దీనిలో భాగంగా ఇప్పటికే కౌశల్ కి భారీ స్థాయిలో ఓట్లు వచ్చాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ వారం నమోదైన ఓట్లలో 60% ఓట్లు ఒక కౌశల్ కే పడేటట్టు చేసి మరోసారి కౌశల్ ఆర్మీ తడాకాని చూపిస్తున్నారు. ఇకపోతే గత కొన్ని రోజులుగా హౌస్ లో దీప్తి, నల్లమోతు మళ్లీ కౌశల్ తో ఎక్కువగా కలిసి ఉంటూ ఇంట్లో కౌశల్ కి సపోర్ట్ గా ఉంటూ వస్తుంది. అయితే ఈ వారం దీప్తి కూడా ఎలిమినేషన్ లో ఉండడంతో కౌశల్ ఆర్మీకి సపోర్ట్ గా నిలుస్తున్న దీప్తిని ఎలిమినేట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతని కౌశల్ ఆర్మీ తీసుకున్నదని తెలుస్తుంది. కౌశల్ తో పాటు దీప్తికి కూడా ఓట్లు పడేలా ఒక ప్లాన్ ని సిద్ధం చేశారని, అందులో భాగంగానే ఈ వారంలో ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ ప్రక్రియలో దీప్తి 19.24% రెండో స్థానంలో ఉందని తెలుస్తుంది. ఇక లవ్లీ మ్యాన్ తనిష్ కు 14.29% ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. ఈ వారం ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్న పూజా రామచంద్రన్ కు కేవలం 9.95% మంది మద్దతు మాత్రమే లభించింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆశ్చర్యకరంగా తనిష్ మూడో స్థానానికి పడిపోయాడు. తనిష్ కంటే దీప్తి, నల్లమోతుకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. చూడాలి మరి వారంతం వచ్చేసరికి ఎవరి రతలు ఎలా మారుతాయో. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.